నమస్తే, వెల్కమ్ టు హిట్టీవీ. హిట్టీవీలో రాసులు రత్నాలకు సంబంధించి ఒక మంచి సిరీస్ చేస్తూ ఉన్నాం. 4 ఎపిసోడ్స్ కూడా చేసి ఉన్నాం, తప్పకుండా మీరు వాచ్ చేయండి. దానికి సంబంధించి ఏ రత్నం పనికొస్తుంది, ఏ రాశి వారికి అన్న విషయాలు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు ఆర్పి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు సింహరాశికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఈ రత్నాలకు సంబంధించి సింహరాశి వారు ఏది ధరించాలి, ఎందుకు ధరించాలి, ఈ విషయాల గురించి మాట్లాడాలి. నమస్తే మేడం. నమస్కారం. సో సింహరాశి, ఆల్రెడీ మూవీ కూడా వచ్చింది. సింహరాశి అంటే యూజువల్ గా ఎక్కువ పొలిటీషియన్స్ కి చెప్తుంటారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని. ఓకే, ఈ సింహరాశి వారు ఏ రత్నం ధరిస్తే బెటర్ పొజిషన్ ఉంటుంది? అంతే కదా, ఎవరైనా సరే ఇప్పుడు ముందుకు సాగాలనే కదా. ఈ పొలిటికల్ గా వాళ్ళ కెరీర్ మొదలెట్టినా, లీడర్షిప్ ఉన్నా, లేకపోతే ఎంఎన్సీస్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా, అంటే మంచి స్థాయిలో ఉన్న వాళ్ళైనా, అలాగే గవర్నమెంట్లో మంచి స్థాయిలోకి వెళ్ళాలన్నా, అలాగే ఎడ్యుకేటర్స్ అంటే ఏంటి, కన్సల్టెంట్స్ అంటాం మనం, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ కానీ, లేకపోతే ప్రిన్సిపల్ లెవెల్ కానీ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది ప్రముఖులు ఉంటారు. ఎస్పెషలీ పాలిటీషియన్స్కి మనం ఎక్కువ చెప్పుకుంటాం, ఎందుకంటే అధిపతి ఏంటంటే మనకి సూర్యుడు అయ్యారు. సూర్యగ్రహం అందరికీ తెలుసు, సూర్యగ్రహం అంటే అంతే మన లోకానికి వెలిగిస్తుంది. సూర్యుడు లేకుండా ఎక్కడ వెలుగు లేకుండా అసలు ఉండదు. అంటే లైఫ్ కి మూలము సూర్యుడు. యాక్చువల్ గాను ఏ లైఫ్ కావాలన్నా, ఈవెన్ ఫర్ ప్లాంట్స్ కానీ చెట్టు కానీ, మనకి ఏదైనా మనకి సూర్యుడు అనేది, ఆ వార్మ్త్ అనేది మనకి కావాలి. సో అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి అని కోరుకుంటారు ఎక్కువ. అండ్ ఆల్సో అలాగే మన మాట చెల్లాలి అని కూడా మన నెగిటివ్ సైడ్ లో చెప్పుకోవాలి. అంటే పట్టుదల ఎక్కువ, అందరూ పొలిటీషియన్ కి సంబంధించిన క్వాలిటీసే ఉన్నాయి, చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో లీడర్షిప్ క్వాలిటీసే మనం ఎక్కువ చెప్పుకుంటాం. లయన్ కూడా మనకి తెలిసిందేంటి, అది కింగ్ ఆఫ్ జంగల్, ఒక ప్యాక్ కి ఒక కింగ్ కదా. సో అలాంటి పొజిషన్ రావాలి అని కోరుకుంటారు అందరూ. అంటే అది రావాలి కదా, అది స్వతహాగా ఉన్నా కూడా మనం ఇంకా కూడా ముందుకు వెళ్ళాలి. ఇదివరకు అయితే కింగ్స్ ఉండేవారు, మినిస్టర్స్ ఉండేవారు, అలా ఉండేవారు. ఇప్పుడు ఆ స్థాయికి రావాలి అంటే మనం ముందు నుంచి మనం తయారు చేసుకోవాలి, మనం తీర్చిదిద్దుకోవాలి కదా. అలాంటి ఒక విషయమే మనం మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే జాతి రత్నాలు అనేది అవన్నిటికీ తోడ్పడుతుంది అనమాట. అంటే మనకి ఆ ఎఫెక్ట్ వస్తుంది, మనకు ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది, అలాగే ఏంటంటే మనకి మంచి వాళ్ళని కూడా పరిచయం చేస్తుంది. అంటే ఏంటి, మంచి మంచి సూచనలు కనిపించడానికి మన జాతిరత్నాలు అనేది తీసుకుంటాము. ముందు నుంచి నేను చెప్పేది ఏంటంటే అదే సేమ్ థింగ్ మళ్ళీ నేనే రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే జాతకం చూసుకుంటే గానీ మనం చెప్పలేము మంచి రత్నాలను ఎంచుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశిలో ఏంటంటే మనకి పుబ్బా ఉంది, అంటే ఉత్తర ఉంటుంది, మళ్ళా ఏమో మకా ఉంటుంది, మకా మళ్ళా కేతు స్టారు, పుబ్బా మళ్ళా ఏంటంటే మనకి వీనస్ స్టారు, ఉత్తర మళ్ళా సన్ స్టార్కి మనం ఏమో యూజువల్గా ఈ రాశికి మనం జనరల్గా చెప్పుకోవాలంటే కెంపులు చెప్పుకుంటాం. కెంపులు కూడా ఏంటంటే 3 క్యారెట్ పైన అన్ని చెప్పుకుంటాం, కానీ ఒక్కొక్క స్టార్కి మళ్ళీ ఏంటంటే డిఫరెన్స్ వస్తాయి అన్నమాట. సో డిఫరెన్స్ వచ్చినప్పుడు అందరికీ ఏంటి, కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది, ఏంటి మనం ఇది పెట్టుకోవాలా అది పెట్టుకోవాలా, ఇది పెట్టుకుంటే అవ్వలేదు కనుక అది పెట్టుకోవాలా, ఇలాంటి మారుస్తూ కూడా ఉంటారు, చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే నక్షత్రం అనేది మనం మార్చలేము, రాశి అనేది మనం మార్చలేము. కానీ ఇప్పుడు జరిగేదేంటి, అసలు మీ జాతకంలో ఏం జరుగుతుంది అసలు, అంటే ఏంటి అంటే ఇంకా చూడాలి కదా మనం. ఏం చూడాలి, దశా విశేషాలు చూడాలి, అలాగే సూర్యుడు సూర్యగ్రహం ఏ ఇంట్లో ఉన్నారు, ఏ భావనలో ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎట్లా ఉన్నారు. మనం షైన్ అవ్వాలనే కదా ఇది పెట్టుకుంటున్నాం. సో ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక నిర్ణయానికి వస్తాం. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే కెంపులు, అది ఎప్పుడు పసిటీలోనే, మనం ఎప్పుడు సిల్వర్లో చెప్పము. ఓకే, సో అది 3 క్యారెట్ పైనే. అండ్ ఆల్సో కలర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏంటంటే లైట్ పింక్ నుంచి ఉంటుంది, మనం ఈ డార్క్ మాత్రం మనం వెళ్ళాము, రెడ్ కింద ఉండదు, ఎప్పుడు లైట్ పింకే ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే మినరల్స్ కదా ఇవన్నీ, మనకి భూమి నుంచి వస్తాయి ఇవన్నీ, వచ్చినప్పుడు దాంట్లో కల్మషం కట్ ఉండకూడదు, అంటే క్రాక్స్ అవి కనిపించకూడదు అనమాట మన కంటికి. అందుకోసమే జెమాలజిస్ట్ దగ్గర తీసుకోవడం మంచిదని ఎప్పుడు చెప్తూ ఉంటా, సర్టిఫైడ్ అంటూ ఉంటా. ఎందుకంటే మనం రిటర్న్ చేయడానికి మనకి ఈజీ ఉంటుంది, మనం ఫస్ట్ కొంచెం ఏంటంటే ఎక్కువ అనిపించవచ్చు మామూలుగా మనం కంపేర్ చేసినప్పుడు, బట్ ఎప్పుడు అలా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకే లాభం, ఎందుకంటే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, వేరే తీసుకోవచ్చు, అప్పుడు మనకి సర్టిఫైడ్ ఉంటుంది కనుక మనకి ఒక నమ్మకం.
అలాగే ఒక జెమాలజిస్ట్ పరిశీలిస్తారు కనుక మనకి తెలుసు దాంట్లో ఏమి ఉంటాయని. ఈ మినరల్స్ ఏమన్నా ఉప్పు కూడా అంటే మన దృష్టి తీయడం కూడా ఉప్పుతో తీస్తాం, అదేంటి అది కూడా ఒక మినరలే. మినరల్ అనేది ఏంటంటే ఆ నెగటివ్ క్వాలిటీస్ని తీసేస్తుంది. అందుకనే ఎప్పుడు మనం ఏంటంటే రెమెడియల్ మెషర్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఎప్పుడు ఇది వాష్ చేసుకోమని కూడా చెప్తాం. సాంబ్రాణి పొగవేయమంటాము, పూజలో పెట్టమంటాము, దాన్ని ఒక్కొక్కసారి కడుక్కోమంటాం, తీసేసి వాష్ చేసి పెట్టుకోమంటాము. ఎందుకంటే కల్మషం అనేది చేరకూడదు అనే ఒక విషయం మీద, ఒక అంశం మీద అనమాట. ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఏంటంటే వీళ్ళు బాగా ఉన్నత స్థాయికి రావాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎంఎన్సీస్ పెడుతున్నారు, మంచి స్థాయిలో ఉంటున్నారు, బోల్డంత డబ్బు కనిపిస్తున్నారు. ఎస్పెషలీ సంపద రావడానికి ఈ జాతి రత్నాలన్నీ ఏంటంటే తోడ్పడతాయి, చాలా హెల్ప్ చేస్తాయి. అంటే కింద మనం స్టెప్స్ మీద నడవకుండా లాడర్ మీద నడిచే వారి వరకు ఈజీగా పైకి వెళ్ళచ్చు. ఇప్పుడు ఏంటంటే పైనుంచి హ్యాంగ్ చేసి పైకి వెళ్ళడం, ఒక పుల్లిలాగా కిందకి పైకి వెళ్ళడం ఏమన్నా నడవడం తక్కువైంది కదా, అలా అనుకుందాం కాసేపు, అలాగే పైకి వెళ్తారు అన్న ఒక విషయం మీద ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అన్నమాట. తప్పక మాత్రం జాతకం పరిశీలించుకోవాలి. ఎవరైనా సరే, అంటే మీకు కావాల్సిన వాళ్ళైనా సరే, మీకు తెలిసిన వాళ్ళైనా సరే, ఎవరి దగ్గర అయినా సరే పరిశీలించుకుని ఒక నిర్ణయానికి అంటే ఒక సొల్యూషన్ తీసుకున్న తర్వాత ఇది మనకి సూట్ అవుతుంది అని తెలిసిన తర్వాత వేసుకోవడం అనేది ఎప్పటికీ మంచిది. అదే ఏ రోజు వేసుకోవాలి అనేది కూడా మనం చెప్తాం. మనం సూర్యుడికి మనం సండే పెట్టుకున్నాం, సండే ఆదిత్య హృదయం చేస్తారు మనకి తెలుసు. సో సండే అనేది పెట్టుకున్నాం. అలాగే మనం ఆరెంజ్ చెప్తాం ఎక్కువ కలర్ కూడాను. సో అన్నీ చూసుకుని తారాబలం కూడా చూసుకుని పెట్టుకోవడం మంచిది. చాలా బాగా చెప్పారు.